శ్రీ శ్రీగభ్యో నమ హరిహో ఈరోజు వీడియోలో ఈ వశీకరణ ప్రక్రియ చేసి ఈ మంత్రం చదవటం వలన మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళని మీ సొంతం చేసుకోవచ్చును వాళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు అంత శక్తితో కూడుకున్న వశీకరణ ప్రయోగం అయితే ఈ ప్రయోగానికి కావలసినవి మీరు ఎవరైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఒకటి కావాలి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఒకటి కావాలి ఒకవేళ మీకు ఫోటో లేకపోతే మీ మొబైల్లో ఆ ఫోటో ఉంటే ఫోన్ని కింద పెట్టుకోండి నేను చెప్పే ఈ ప్రక్రియ ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళను మీరు మీ సొంతం చేసుకోవచ్చును మీ వశం చేసుకోవచ్చును అంత శక్తితో కూడుకున్న వశీకన్నా మంత్రము అయితే దానికి కావలసినవి నిమ్మకాయ ఒకటి కావాలి రెండు లవంగాలు కావాలి సింధూరం కావాలి సింధూరం ఉన్నా పర్వాలేదు రక్త సింధూరం ఉన్నా పర్వాలేదు ఒక బ్లాక్ పెన్ ఒకటి కావాలి నల్ల దారం ఒకటి కావాలి బ్లాక్ పెన్ను ఒకటి నల్ల దారం ఒకటి కావాలి ఈ వస్తువులన్నీ మీ ముందు పెట్టుకొని మీరు ఎవరైతే విషయం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీ ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఫోటో ఉంటే పర్వాలేదు లేదనుకుంటే మీ ఫోన్లో ఉన్నా పర్వాలేదు ఈ ప్రక్రియ చేయాలంటే మీరు గురువుగారు నేను ఒక ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను గురువు గారు ఎన్నో సంవత్సరాల నుంచి తనని ప్రేమిస్తున్నాను గురువు గారు తనను నా ప్రేమను స్వీకరించట్లేదు గురువుగారు అతను ప్రేమను పొందాలనుకుంటున్నాను గురువుగారు అతన్ని వశం చేసుకోవాలనుకుంటున్నాను గురువుగారు అంటున్న స్త్రీ కానీ అదేవిధంగా పురుషుడైతే గురువు గారు ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను గురువు గారు ఆమెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గురువు గారు నేను మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమిస్తున్నాను గురువు గారు నా ప్రేమలో నిజాయితీ ఉంది గురువు గారు నేను నేను ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను గురువు గారు అన్నీ అనుకుంటున్న పురుషుడైనా పర్వాలేదు అదేవిధంగా కోపతాపాలతో కోపతాపాలతో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము గురువు గారు మేము మా మధ్య ఈ చిన్న సమస్య వచ్చింది దాని నుంచి మళ్ళీ మేము విడిపోయాం గురువు గారు విడిపోయి ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటున్నాం గురువుగారు ఇప్పుడు మేము ఒకరి ఒకరి మాట్లాడుకోవటం లేదు గురువు గారు మళ్ళీ మళ్ళీ మేము దగ్గర అనుకుంటున్నాం గురువుగారు దగ్గరే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం గురువు గారు అని అంటున్న స్త్రీ కానీ పురుషులు కానీ అటువంటి వాళ్ళు ఈ ప్రక్రియ చేశారంటే మీ ప్రేమలో నిజాయితీ ఉండి మీ నిజమైన నమ్మకంతో మీరు చేశారంటే ఇది మీరు అనుకున్నది మీరు పొందగలరు ఇది ఒక ప్రేమికులకే కాదు భారీ భర్తలు కూడా ఈ ప్రయోగం చేసుకోవచ్చు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ముందు వాళ్ళ పేరు రాయండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి స్వాతి ప్లస్ రాజు అని రాశాను ఎగ్జాంపుల్కి నేను మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి స్వాతి ప్లస్ రాజు అని రాశారు మళ్ళీ ఈ వైపు తిప్పి ఇక్కడ మళ్ళీ మీరు స్వాతి ప్లస్ రాజు ఈ విధంగా రాయండి రాసిన తర్వాత ఈ నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కొయ్యవలసి ఉంటుంది రాసిన తర్వాత ఈ నిమ్మకాయని ఈ విధంగా మీరు నాలుగు ముక్కలుగా కోయండి కోసిన తర్వాత దీంట్లో మీరు ఈ సింధూరాని వేయండి దీంట్లో ఈ కుంకుని మీరు ఈ సింధూరాని దీంట్లో ఈ విధంగా వేయండి లోన ఒకటి రెండుసార్లు చూడండి వినండి ఏం చేత వేసి ఈ రెండు లవంగాలను కూడా దీని లోపల వేయండి ఈ రెండు లవంగాలను కూడా ఈ విధంగా లోపల వేసి ఈ సింధూరాన్ని దీనిలో వేసేయండి వేసిన ద్వారాని దీనిలో ఈ విధంగా వేయండి వేసిన తర్వాత మీరు ఒక నల్ల దారాన్ని తీసుకోండి ఒక నల్ల దారాన్ని తీసుకోండి దీన్ని మీరు ఈ విధంగా కట్ వేయాల్సి ఉంటుంది మీరు ఒక నల్ల దారాన్ని తీసుకొని ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు దీన్ని కట్టవలసి ఉంటుంది ఒకటి రెండు సార్లు చూడండి ఈ విధంగా మీరు దీన్ని ఒక నల్ల దారంతో కట్టవలసి ఉంటుంది ఒక నల్ల దారంతో దీన్ని మీరు కట్టిన తర్వాత నేను చెప్పే మంత్రమును మీరు రెండు వందల ముప్పై తొమ్మిది సార్లు చదవలసి ఉంటుంది మంత్రము చెబుతున్నాను వ్రాసుకోండి బం బమ్ వశి భూతశ్య హృదయం అముకం వశం కురు కురు స్వాహ మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను మంత్రం అనేది రాసుకోండి బం బం వశు భూతశ్య హృదయం అముకం వశ్యం కురు కురు స్వాహ ఈ అముకం అన్నా కాడ మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళ పేరును చేర్చి ఈ మంత్రాన్ని మీరు రెండు వందల ముప్పై తొమ్మిది సార్లు జపం చేయవలసి ఉంటుంది అది కూడా ఆదివారం రోజున రాత్రిపూట పదిన్నర నుండి పన్నెన్నర లోపు ఈ మంత్రాన్ని మీరు ఈ ప్రయోగం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు జపం చేయవలసి ఉంటుంది అయితే ముందుగా మీరు ఈ ప్రయోగం చేసే ముందుగా మీరు వారం రోజుల పాటు ఈ మంత్రాన్ని మీరు జపం చేయవలసి ఉంటుంది వారం రోజుల పాటు అదే అదే ముహూర్తాన ఆదివారం రోజున స్టార్ట్ చేయండి పదిన్నరకి స్టార్ట్ చేసి లోపు ఈ మంత్రాన్ని మీరు రెండు వందల ముప్పై తొమ్మిది సార్లు చప్పున వారం రోజుల పాటు ఈ మంత్రాన్ని మీరు జపం చేయవలసి ఉంటుంది అప్పుడు ఈ మంత్రం అనేది మీకు సిద్ధి పొందుతారు ఈ మంత్రం మీరు సిద్ధి పొందుతారు మీకు సిద్ధి సిద్ధి వహించింది సిద్ధి వహించిన తర్వాత ఈసారి వచ్చే వార ఆదివారం రోజున పదిన్నర టైం పదిన్నర టైంకి ఈ ప్రయోగం చేసి ఆ మంత్రాన్ని రెండు వందల ముప్పై తొమ్మిది సార్లు మీరు జపం చేసిన తర్వాత ఈ నిమ్మ పండును మీరు తీసుకొని మీ తల కింద మీ దిండి కింద కానీ మీ దుప్పటి కింద కానీ మీ పక్కన పెట్టుకొని ఆ రోజు ఆదివారం రోజు రాత్రి మీరు నిద్రపోవాలి మీ తల కింద పెట్టుకొని మీరు నిద్రపోవాలి నిద్రపోయే నిద్రపోయిన తర్వాత తెల్లవారక ముందే తెల్లవారక ముందే మీరు ఈ నిమ్మ పొడును తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద కొంచెం ఒక అడుగులో తీసి గుంటలో దీన్ని పెట్టి మట్టి వేసి రావాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మర్రి చెట్టు లేకపోతే రాగి చెట్టు అన్న ఉంటే మీ ప్రాంతంలో ఆ రాగి చెట్టు కాడికి వెళ్ళి గుంటదీసే గుంటలో పెట్టి దీన్ని దీనిపైన మట్టి కప్పి మీరు వెనక్కి తిరిగి వచ్చేసేయండి మీరు ఎవరైతే వశం చూసుకోవాలనుకుంటున్నారో మీరు ఎవరి ప్రేమను అయితే పొందాలని మీరు అనుకుంటున్నారు ఎవరైతే మీకు దగ్గరకు రావాలని మీరు అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయోగం చేశారంటే వాళ్ళు మీకు దగ్గర అవుతారు మీరు అనుకున్న వాళ్ళు మీకు వశమవుతారు అంత శక్తివంతమైన వశీకరణం అయితే ఇటువంటి ప్రయోగాలను మంచిని ఉద్దేశించే చేయండి చెడును ఉద్దేశించి మాత్రము ఇటువంటి ప్రయోగాలను మీరు చేయకండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగం చేసేటప్పుడు మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఫోటో అయినా ఉండాలి లేకపోతే చాముండేశ్వరి దేవి ఫోటో అయినా ఉండాలి వీళ్ళెవరూ లేకపోతే మీరు ఈ ప్రయోగం చేసే రోజున ఆదివారం సాయంత్రము మీ గ్రామ దేవత కాడకి వెళ్ళి నమస్కరించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రయోగం చేయాలి ఏ విధంగా మీరు చేశారంటే మీరు అనుకున్న వాళ్ళు పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజులలోపు మీకు వాళ్ళ దగ్గర అవ్వటం అనేది జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి